హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణలో వచ్చేసి భారీ వర్షాల కారణంగా వరుసగా ఐదు రోజులు సెలవులపై అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో ప్రజెంట్ వచ్చేసి మనకి టీఎస్లో వచ్చేసి భారీ వర్షాల కారణంగా ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఇవాళ రేపు వచ్చేసి మనకి హాలిడేస్ అయితే నార్మల్గా విద్యా సంస్థలు అయితే సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగింది దీంతో పాటు మనకు ట్వంటీ వచ్చేసి ఆప్షనల్ హాలిడే కింద అదేవిధంగా ట్వంటీ నైన్ వచ్చేసి మొహరం సెలవు వస్తుంది థర్టీన్ వచ్చేసి సండే అయితే వస్తుందనమాట ఇలా వరుసగా ఫైవ్ డేస్ అయితే సెలవులనే అనే ఒక వార్త అయితే చక్కర్లు అయితే కొడుతుంది కదా సో ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఇరవై ఎనిమిదో తారీఖు మొహరం అయితే తొమ్మిదో రోజు నాడు అయితే వస్తుంది ఆప్షనల్ హాలిడే కింద అదేవిధంగా ఇరవై తొమ్మిదిన మొహరం జనరల్ హాలిడేస్ అయితే ఉన్నాయన్నమాట సో ప్రస్తుతానికి వచ్చేసి మనకు ట్వంటీ ఎయిత్ నాడు వచ్చేసి ఆప్షనల్ హాలిడే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉంటుంది వాళ్ళు పెట్టుకుంటే మాత్రమే ఆప్షనల్ హాలిడే కింద ట్వంటీ ఎయిత్కి వచ్చేసి హాలిడే అయితే తీసుకోవచ్చు అనమాట వేరే వాళ్ళకు లైక్ స్కూల్స్ కాలేజీ వాళ్ళకైతే ఇరవై నాలుగు తారీఖున మాత్రం వర్చించనుంది అయితే స్కూళ్ళకంటే నార్మల్గా ఉంటుంది సో అదేవిధంగా వచ్చేసి మనకి ముప్పైన వచ్చేసి ఆదివారం అయితే ఉంటుందన్నమాట సో శుక్రవారం గవర్నమెంట్ కింద స్కూల్స్ అండ్ కాలేజ్కి హాలిడే ఇస్తారా లేదని తెలియదు బట్ మీకు ట్వంటీ నైన్ హాలిడే ఉంటుంది మొహరం కారణంగా ట్వంటీ శనివారం నాడైతే హాలిడే ఉంటుంది సండే యాక్చువల్గా అయితే రావడం అయితే జరుగుతుందనమాట సో ప్రజెంట్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెన్ అయితే హాలిడేస్ అయితే ఉన్నాయి ఫ్రైడే ఉండొచ్చు ఉండకపోవచ్చు దాని తర్వాత వచ్చేసి ట్వంటీ నైన్త్కి వచ్చేసి మనకు మొహరం కా మొహరం కారణంగా సెలవు ఉంటుంది సండే అయితే రావడం అయితే జరుగుతుంది ఇలా మనకు నార్మల్గా అయితే ఫోర్ డేస్ అయితే హాలిడేస్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట